శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి 20 వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థులు నగర పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా 19వ వార్డుకు సంబంధించి ఎన్నికైనటువంటి ఇందవ రాధాకుమారి చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకొండని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని, సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిపై శ్రద్ధ వహిస్తానని ఆమె తెలిపారు. అలాగే వైస్ చైర్మన్ గా రౌతు హనుమంతరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొండ నగర పంచాయతీకి అవసరమైనటువంటి ప్రధాన సమస్యలను గుర్తించి ఆ సమస్యలపై దృష్టి పెట్టి నగర పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాను. పాలకొండ నగర పంచాయతీని అభివృద్ధి పథంలో నడపడానికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. అదే విధముగా కాలువ సమస్యలు, మంచినీటి సమస్యలు, రోడ్డు సమస్యలు పరిష్కరించి పాలకొండని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మాటిస్తున్నాను. పాలకొండ నగర పంచాయతీకి ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా జరిగాయి. 20 మంది వార్డులు ఉన్నటువంటి పాలకొండ నగర పంచాయతీలో 17 మంది మెంబర్లుగా వైఎస్ఆర్సీపీ వారు, 3 టీడీపీ వారు ఎన్నికయ్యారు. ఈరోజు మన నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా జరగడం జరిగింది. రాధాకుమార్ గారు చైర్మన్ గాను, అలాగే హనుమంతరావు గారు వైస్ చైర్మన్ గాను ఎలక్ట్ అయ్యారు. వారికి ఈరోజు పాలకొండ మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించి, మున్సిపల్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ సంబంధించి ఎన్నిక జరగడం, మా రాధాకుమారమ్మ గారికి చైర్పర్సన్గా నన్ను వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీ అధినేతలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ మా పాలకవర్గం ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కలుగు చేస్తూ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధినేతగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి వాళ్ళకి అందే విధంగా మా పాలకవర్గం తరఫున మేమందరం కృషి చేస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమానికి మాకు వెళ్ళిపోయినది మా అదృష్టంగా భావిస్తాను. పిల్లారి మోహన్ అనే నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యునిగా అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యుద్ధపరమైన శబ్ద నిష్ఠలతో కలిగి ఉన్న భారతదేశం యొక్క సర్వభౌమతను మరియు అఖండతను సమర్థతను నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహిస్తానని నిర్వహించుననియు ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. సభ్యుని అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థితునని నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను.